పట్టుకుని ఉండడము. తెలుగులో మనం దాన్ని అనువదించుకోవాలంటే శ్వాస మీద ధ్యాస అని మనం చెప్పుకుంటున్నాం. ఈ ఆనాపానసతి అనేది ప్రపంచానికి సకల ఋషులందరూ కూడాను కలిసికట్టుగా ఇచ్చిన అద్భుతమైన వరం. ఈ ఆనాపానసతి అనేది పశువును పశుపతిగా చేసేది. పశు అంటే జంతువుతో సమానం. పశుపతి అంటే తన యొక్క జంతుత్వానికి తాను ఆధీనుడు కాకుండా తాను పతి అంటే యజమాని కావడం. మనిషి ఒక జంతువు, ఒకనొక పశువు. జంతు ప్రపంచంలోని ఒకనొక స్పీసీస్ ఈ హోమోసాపియన్స్, మానవ జాతి. జంతు జాతిలో ఒకనొక జాతి మానవ జాతి, అంటే ఒకనొక పశువు. ఈ పశువు తనను తాను తెలుసుకుని తనకు తాను పతి కావాలంటే, పశుపతి కావాలంటే దానికి మార్గమే ఈ ఆనాపానసతి. దీన్నే పాశుపతాస్త్రం అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే పశుపతి యొక్క అస్త్రం, పశువులను పశుపతి చేసే అస్త్రము పాశుపతాస్త్రము ఆనాపానసతి. పాశుపతాస్త్రంతో సాధించలేనిది అంటూ ఏమీ లేదు. అలాగే ఆనాపానసతితో సాధించలేనిది ఏమీ లేదు. ఆనాపానసతి సర్వరోగ నివారణి, ఆనాపానసతి సర్వభోగకారిణి, ఆనాపానసతి సర్వజ్ఞాన ప్రసాదిని. కనుకనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ యొక్క మూల సిద్ధాంతము ఆనాపానసతి అయింది. ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గంలో రెండు దశలు ఉన్నాయి. ఒకటేమో ఉపాసనా దశ, రెండవదేమో విపస్సనా దశ. ఉపాసన అంటే అది నోట్లోంచి చేసే క్రియ. విపస్సన అంటే అది ముక్కులోంచి, నాసికలోంచి మొదలవుతుంది, మూడవ కంటి దగ్గరికి పోతుంది. ఉపాసన అనేది మంత్రోచ్చారణ ద్వారా మంత్రోపాసకులు చేస్తుంటారు. మంత్రము చెప్పి 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 చివరికి ఒకనొక నిశ్శబ్ద స్థితికి, మంత్రరహిత స్థితికి చేరుకున్నప్పుడు అప్పుడు కొన్ని దివ్యదృష్టి రూపాలు కనబడతాయి. అంతవరకే ఆగిపోతుంది. ఆ దివ్యదృష్టి రూపాలతో ప్రాథమిక దశలో సంచరించడమే ఉపాసకులు సాధించేది. అంతకన్నా పైకి పోయి సంపూర్ణ దివ్య దృష్టి అనేది ఉచ్చారణతో, మంత్రోపాసనతో మొదలుపెడితే అది సాధ్యం కాదు. సంపూర్ణ దివ్య దృష్టికి చేరుకోవాలంటే, అంటే సంపూర్ణ విపస్సనకు చేరుకోవాలంటే మార్గము మంత్రోపాసన కాదు, ఆనాపానసతి. మంత్రోపాసకులు ఐదవ శరీరం వరకే చేరుకుంటారు, అంటే ఐదవ చక్రం వరకే చేరుకుంటారు, విశుద్ధ చక్రము. అలా చేరుకున్న వారికి ఆరవ చక్రం అంటే ఆజ్ఞా చక్రం, సుదర్శన చక్రం యొక్క ఛాయలు మటుకే కనబడతాయి. అందులో పరిపక్వత సాధించరు. అలా కాకుండా మంత్రోపాసన అన్న నోటితో చేసే క్రియని వదిలిపెట్టేసి ముక్కుతో చేపట్టే క్రియని అందుతో మొదలు పెడితే దివ్యదృష్టి అచిరకాలంలో సంప్రాప్తించి అద్భుతమైన దివ్యదృష్టి సంపన్నులు అయి ఆత్మ విజ్ఞానము అపారంగా లభిస్తుంది. ఏడవ స్థితికి చేరుకుంటారు, సహస్రాల స్థితికి చేరుకుంటారు అచిరకాలంలోనే. సెవెంత్ బాడీ నిర్వాణమయ కోశం, దుఃఖరాహిత్యము సంభవిస్తుంది. విపస్సన ద్వారా దుఃఖరాహిత్యము సంభవించదు ఉపాసన ద్వారా. భారతదేశంలో హిందూ సంప్రదాయంలో ఉపాసన ప్రథమ స్థానాన్ని అలంకరించింది. బౌద్ధ సంప్రదాయంలో విపస్సన ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. ప్రాచీన హిందూ సాంప్రదాయంలో కూడాను ఉన్నది విపస్సనే గాని ఉపాసన కాదు. ఆ తర్వాత దిగజారిపోయి విపస్సన నుంచి అది ఉపాసనకు చేరింది. ఉప ఆసనం అంటే సింహాసనం అంటే ముఖ్యమైన ఆసనము, ఉప ఆసనం అంటే
అది పక్కనున్న ఆసనము, రెండవ తరగతి ఆసనము, చిన్న ఆసనం అన్నమాట. ఉప ఆసనం అంటే చిన్న ఆసనం. మంత్రోచ్చారణ అనేది చిన్న ఆసనం, అది ప్రధాన ఆసనం కాదు. విపస్సన అనేది సింహాసనం, ప్రధాన ఆసనం. అక్కడే మనిషి రారాజు అవుతాడు, సింహం అవుతాడు, పశుపతి అవుతాడు. కనుకనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వార్ యొక్క సిద్ధాంతంలో ఉపాసనకు వ్యతిరేకము విపాసన యొక్క సహితం. కనుక ఈ ఉపాసన విపస్సన అనే రెండు పదాలు తెలుసుకుంటే మనం ఈ ఆనాపానసతికి అద్భుతంగా మొదలు పెడతాం. అనాహత చక్రం అంటే మౌనం, ఎక్కడైతే ఆహతం లేదో, చప్పుడు లేదో, ఫ్రిక్షన్ లేదో. మంత్రోచ్చారణ అనేది మణిపూరక చక్రం నుంచి మొదలవుతుంది, అది అంటే మూడవ చక్రం నుంచి మొదలుపడుతుంది. అంటే గొప్ప గొప్ప మణు లాంటి మంత్రాలను ఉచ్చరించి మణిపూరకం, అది అనాహతం అనే స్థితిలో చేరి చివరికి విశుద్ధం అనే చక్రానికి చేరుస్తుంది, ఐదవ చక్రానికి చేరుస్తుంది. ఆనాపానసతి అన్నది డైరెక్ట్గా విశుద్ధ చక్రం నుంచి స్టార్ట్ అయ్యి మరి ఆజ్ఞాచక్రం ద్వారా ఏడవ స్థితికి చేరుకుంటుంది. హయ్యెస్ట్ స్థితి ఏడవ స్థితి. ఆ ఏడవ స్థితిని చేరుకున్నవాడే ఏడు కొండల వాడు, గ్రాండ్ మాస్టర్స్. కనుక ఎవరైనా మాస్టరు గ్రాండ్ మాస్టర్ కాదలుచుకుంటే, గురువు పరమ గురువు కాదలుచుకుంటే వాళ్ళు ఆనాపానసతిని చేపట్టాలి, మంత్రోపాసన కాదు. మంత్రోపాసన ద్వారా ప్రధాన శిష్యుడు అవుతచ్చు, మనం ప్రధాన గురువు కాలేం. ముఖ్య శిష్యుడుగా ఉంటాము, ముఖ్య గురువు కాలేం. ఆరవ చక్రానికి చేరుకున్న వాళ్ళే గురువులు, ఏడవ స్థితికి సహస్రానికి చేరుకున్న వారే పరమ గురువులు. దానికి మార్గము ఆనాపానసతి గాని మంత్రోపాసన కాదు. కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి యొక్క సిలబస్ హయ్యెస్ట్ సిలబస్, పోస్ట్ గ్రాడ్యుయేట్ సిలబస్, రీసెర్చ్ చేసే సిలబస్. ఇది హై స్కూల్ సిలబస్ కాదు, ప్రైమరీ స్కూల్ సిలబస్ కాదు. కనుక ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్లో ఈ ఎంట్రీ టికెటే ఎక్కడ మొదలు పెడతామంటే, మనము అధోలోకమైన నోట్లో మొదలుపెట్టము, ఊర్ధ్వలోకమైన నాసికతో మొదలు పెడతాం. మంత్రము అధోలోకమైన నోట్లో ఉంది, ఆనాపానసతి ఊర్ధ్వలోకమైన ఆ యొక్క నాసికలో ఉంది. నోరు అడ్డంగా ఉంటుంది, నాసిక నిలువుగా ఉంటుంది. కనుక మనం అడ్డంగా ఈ లోకంలోనే తిరుగుతాము, ఎంత ఉపాసన చేసినా నిలువుగా సూటిగా పైలోకాలు దూసుకుని వెళ్ళిపోతాము నాసికలో స్థితమవడం ద్వారా. నాసిక ఎక్కడ మొదలవుతుందో దాని పేరే భ్రూమధ్యం, అదే నాసికాగ్రం. నాసికాగ్రం అంటే ఈ యొక్క ముక్కు కొన కాదు, చాలామంది ముక్కు కొన అనుకుంటారు, ముక్కు కొన కాదు. అగ్రం అంటే మొట్టమొదటి స్థానము. కనుక భ్రూమధ్యాన్నే నాసికాగ్రం అంటారు. ఇది మరొకసారి మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెడతామో, అంటే మనం ఆనాపానసతి ఎలా చేయాలంటే, హాయిగా కూర్చుని కాళ్ళు రెండు కట్టేసుకుని, చేతులు రెండు కట్టేసుకుని, కళ్ళు రెండు కట్టేసుకుని, మన మస్తిష్కాన్ని కట్టేసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచాలి. అలా చేసినప్పుడు ఈ శ్వాస తనంతట తాను చిన్నదిగా అయిపోతూ అయిపోతూ చివరికి నాసికాగ్రంలో అంటే భ్రూమధ్యంలో అంటే ఆజ్ఞాచక్ర స్థానంలో అంటే సుదర్శన చక్ర స్థానంలో తనంతట తాను సుఖంగా స్థితమైపోతుంది. అప్పుడు ఆ స్థితిలో మనం తదేకమై ఉంటే, తన్మయమై ఉంటే మూడవ కొన యొక్క విస్ఫోటము మొదలవుతుంది. ఈ మూడవ కొన యొక్క విస్ఫోటాన్నే, ఆ విస్ఫోటాన్ని గమనించడాన్నే విపస్సన అంటాం. పశ్యతి అంటే సంస్కృతంలో చూడడము, పస్సన అంటే పాళీ భాషలో చూడడము, వి అంటే విశేషంగా జయము విజయము, ఆ విధంగా వి అంటే విశేషంగా విశేషమైన చూపు, ఆ యొక్క మూడవ కంటి చూపు, ముక్కంటి చూపు, థర్డ్ ఐ విజన్, ఇవన్నీ కూడాను ఈ ఆనాపానసతి ద్వారా మనకి వెంటనే లభించే కానుక, మానము, బహుమానము, అద్భుత కానుక. దాన్ని మనం ప్రతిరోజు అభ్యాసం చేసి దాని ద్వారా మెల్లిమెల్లిగా ఇతర లోకాలన్నీ తెలుసుకుని ఇతర లోకాలు సంచరిస్తూ జ్ఞాన విజ్ఞానాలను సంపాదించినప్పుడు సంపూర్ణమైన మల్టీ డైమెన్షనల్ అవగాహన వచ్చినప్పుడు అప్పుడు మనం సహస్రార స్థితికి చేరుకుంటాం, చేరుకున్నట్టు. కనుక ఈ విపస్సన అంటే మామూలుగా ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఈ గోయింకా వారి విపస్సన మార్గము, ఆ విపస్సన ఈ విపస్సన ఒకటే కాదు.
శ్రీ గోయింక గారికి అసలుకి విపస్సన అంటే అర్థమే తెలియదు. ఏదైతే మామూలుగా కాయ అనుపస్సన అనేది ఉందో దాన్ని ఆయన విపస్సన అని అనుకుంటున్నాడు, అది పూర్తిగా తప్పు. కనుక ఈరోజు మూడు పదాలు ఆనాపానసతి, కాయానుపాసన, విపస్సన అన్న మూడు పదాలకు అర్థం తెలుసుకుందాం. గోయింక గారు కాయానుపాసననే అంటే రెండవ స్టేజ్నే విపస్సన అనే మూడవ స్టేజ్గా అర్థం చేసుకుంటున్నారు. కనుకనే ఆ గోయింక గారి దగ్గరికి వెళ్ళి వచ్చేవారు సగం కన్ఫ్యూజన్లో పడిపోయారు. వారు సరిగ్గానే మొదలుపెట్టారు కానీ ఎక్కడ అంతమవాలో వాళ్ళకి తెలియదు. వాళ్లకు పాపం దారి వారు దారి తప్పిపోయి ఉన్నారు. ఎప్పుడైతే మనం హాయిగా కూర్చుని ఆనాపానసతి మొదలు పెడతామో ఈ ఆనాపానసతి ఎంతసేపు చేయాలంటే కనీసం ఎవరి వయసు ఎంత ఉందో 5 నిమిషాలు కళ్ళు మూసుకుని కూర్చోవాలి. అంటే 10 ఏళ్ల వాళ్ళు 10 నిమిషాలు, 20 ఏళ్ల వాళ్ళు 20 నిమిషాలు, 30 ఏళ్ల వాళ్ళు 30 నిమిషాలు, 40 ఏళ్ల వాళ్ళు 40 నిమిషాలు, 50 ఏళ్ల వాళ్ళు 50 నిమిషాలు, 60 ఏళ్ల వాళ్ళు 60 నిమిషాలు, ఈ విధంగా మినిమం చేసుకోవాలి. అంటే అన్నం ఉడకడానికి కాసేపు పడుతుంది కదా, పొయ్యి మీద పెట్టడానికి. ఊరికే పొయ్యి మీద పెట్టి తీసేస్తే ఉడకదు కదా. అలాగే మనం కూడా ఉడకాలంటే కాసేపు ఈ ఆనాపానసతి అని పొయ్యి మీద మనం నిలబడి ఉండాలి. ఎంతసేపు నిలబడాలంటే ఎక్కువ వయసు ఉన్నప్పుడు ఎక్కువ ఆనాపానసతి అనే పొయ్యి మీద మనం కూర్చొని ఉండాలి. మరి తక్కువ వయసు ఉన్నప్పుడు తక్కువ 5 నిమిషాలు సరిపోతుంది, అప్పుడే ఉడుకుతాం, విపస్సన అనేది మనకు వస్తుంది. ఈ విపస్సన వచ్చే ముందు ఈ కాయము ఉడుకుతుంది, అంటే ఈ నాడీ మండల శుద్ధి జరుగుతుంది. అనేకానేక ప్రాణ సంచారాలు మన శరీరంలో జరగడం మనం గమనిస్తాం. ఎక్కడెక్కడో నొప్పులు వస్తుంటాయి, ఎక్కడెక్కడో ఎనర్జీ ఫ్లో అవుతున్నట్టు మనం గమనిస్తూ ఉంటాం. దీనంతా కాయ అనుపాసన అని గౌతమ బుద్ధుడు అన్నాడు. అంటే శరీరంలో నాడీ మండలంలో జరిగే మార్పులను మనం గమనిస్తూ ఉండడము. అయితే గోయింక గారు ఈ కాయానుపాసననే విపస్సన అని అనుకుంటున్నాడు. కనుకనే విపస్సన మార్గంలో అంటే గోయింక గారు చెప్పిన మార్గంలో కేవలము నాడీ మండల శుద్ధి జరుగుతోంది కానీ దివ్య దర్శనాలు, థర్డ్ ఏ విజన్స్కి అక్కడ తావులేదు. అక్కడ తావులేకపోయేసరికి అందరూ కేవలం శరీరానుభూతులే, శారీరక ఆరోగ్యమే పొందుతున్నారు కానీ ఆత్మ విజ్ఞానము పొందటం లేదు. ఆత్మ విజ్ఞానము విపస్సన ద్వారానే వస్తుంది, కాయానుపాసన ద్వారా రాదు. నాడీ మండలం 72,000 నాడులు శుద్ధం కావడాన్నే, ఆ శుద్ధం అవుతున్నప్పుడు వచ్చే నొప్పులను, బాధలను, అనుభవాలను గమనించడము దాన్ని కాయానుపాసన అంటారు. కనుక ఆనాపానసతి చేస్తూ ఉంటే అపారమైన ప్రాణశక్తి మన లోపలికి ప్రవహించి ఆ ప్రాణశక్తి అనేకానేక నాడులను కడుగుతూ ఉంటే ఆ యొక్క కదలికలను, ఆ యొక్క కడిగే రీతులను, కడిగిరడం ద్వారా వచ్చే నొప్పులను గమనించడం అనేది కాయానుపాసన. కనుక ఎన్నో రోజులు మనం శారీరక నొప్పులను అనుభవిస్తూ ఉంటాం. అందరూ అంటుంటారు అంతకుముందు లేని నొప్పి నాకు వచ్చిందండి అంటే, అంతకుముందు కడగలేదు కనుక అది రోగగ్రస్తమై ఉంది, కానీ కడిగినప్పుడు ఆ రోగము మన మీద మనం రుద్దుతున్నాము కనుక నొప్పి వస్తుంది. కానీ ఆ రుద్దడం వల్ల రోగాలు శాశ్వతంగా మాయమవుతాయి. కనుక ఈ శారీరక నొప్పులు, బాధలు అన్నది కాయానుపాసనలో వచ్చే తప్పనిసరి బాధలు. అందులో మనం వెళ్తేనే కానీ మనకి బహుమానమైన విపస్సనలో ఆజ్ఞాచక్రం మనకి సంభవించదు. చాలామంది ఇవి తెలియక ధ్యానంలో నొప్పులు వస్తుందని చెప్పేసి ధ్యానం మానేస్తుంటారు, ఆనాపానసతి అభ్యాసం మానేస్తుంటారు. ఇది తెలివి తక్కువ పని. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారు ఆనాపానసతి మొదలుపెట్టిన తర్వాత అనేక నొప్పులు వస్తాయని తెలిసి ఆ నొప్పులను శుభ్రంగా భరిస్తూ ఉంటారు. ఈ నొప్పులు వస్తుంటాయి, ఈ భరించాలి, ఈ భరించే శక్తినే శంకరాచార్యుల వారు తితీక్ష అన్నారు. ఒక మనిషి ముముక్షు కావడానికి షట్ సంపత్తి ఉండాలి అని ఆయన అన్నాడు. అందులో సమము, దమము, తితీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానము అని 6 6 ఆయన షట్ సంపత్తి అన్నాడు. అందులో 3వది తితీక్ష. అంటే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు రకరకాల బాధలు వస్తాయి నాడీ మండలంలో, శరీరంలో. వాటన్నింటిని ఓపికగా భరిస్తూ కూర్చోవాలి, దాన్నే తితీక్ష అంటాం. అంటే నొప్పులను భరించే, సహించే శక్తి. మనిషి గత జన్మలో ఎంత నాడీ మండలం అశుద్ధం చేసుకున్నాడో మరి అంత అశుద్ధాన్ని మనం క్లీన్ చేసేటప్పుడు అంత ఎక్కువగా నొప్పులు వస్తుంటాయి.
గత జమలో మహాయోగ అయినప్పుడు ఏ నాడీమండలి శుద్ధి లేకుండా డైరెక్ట్గా విపాసన వస్తుంది. కనుక గత జన్మల్లో మనం యోగం చేయకపోతే, గత జన్మల్లో ఎక్కువ పాప చరిత్రలమైతే, ఈ జన్మలో మనం ఆనాపానసతి అభ్యాసం మొదలుపెట్టినప్పుడు ఎన్నో రోజులు ఆ యొక్క నాడీమండలి శుద్ధిలోనే గడపాల్సి వస్తుంది. ఎన్నో గంటలు మనం ఆ యొక్క కాయ అనుపాసన ఆ రెండవ స్టేజ్లో ఉండాలి. ఎన్నో బాధలను అనుభవించాలి. కానీ గత జన్మల్లో ఎంతో యోగ అభ్యాసి అయితే కాయ అనుపాసన అన్న రెండవ స్టేజ్ పూర్తిగా ఉండకపోవచ్చు, లేదా బహుకొద్దిగా ఉండవచ్చు. అంటే ఆనాపానసతి చేస్తూనే వెంటనే మూడవ కన్ను తెరుచుకోవచ్చు, విపాసన స్టేజ్కి వెళ్ళిపోవచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వాట్ యు హ్యావ్ డన్ ఇన్ యువర్ ప్రీవియస్ ఇన్కార్నేషన్స్ ఆర్ వాట్ యు హ్యావ్ నాట్ డన్. కనుక గత జన్మలో ఏం చేసాము ఏం చేయలేదు అని దాన్ని బట్టే ఈ జన్మలో ఈ యొక్క కాయానుపాసన స్టేజు ఎంత ఉంటుంది ఎంత ఉండదు అన్నది మనకి తెలుస్తుంది. కొంతమంది అంటారు, అదేంటండి మీకు కళ్ళు మూసుకోగానే ఆనాపానసతి మొదలుపెట్టంగానే మూడో కొన్ని తెరుచుకుంది మాకెందుకు రాలేదంటే, అరే నీ చరిత్ర వేరు వారి చరిత్ర వేరు. ఎన్ని జన్మలు నువ్వు ఏ విధంగా ఫస్ట్ పట్టించావో, అతను ఎన్ని జన్మలు ఎంత చక్కగా యోగాభ్యాసం చేశాడో తెలియదు కదా. కనుక మన వర్తమానం ఎప్పుడు మన గతమానం మీద ఆధారపడి ఉంటుంది. కనుక ఈ యొక్క కాయానుపాసన అంటే రెండవ స్టేజు, అంటే నాడీమండల శుద్ధి స్టేజు ఎన్ని రోజులో ఎన్ని వారాలో ఎన్ని సంవత్సరాల్లో ఉంటుందన్నది అది గత జన్మను బట్టి ఉంటుంది. అలాగే దాన్ని బట్టే కాదు ఈ జన్మలో మనం ఎంత దీక్షాయుతంగా ఈ అభ్యాసం చేస్తామో దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. చాలా దీక్షగా చేస్తే 40 రోజుల్లో ఎవరికైనా కానీ ఈ కాయానుపాసన అనే నాడీమండల శుద్ధి అనే స్టేజ్ పూర్తిగా అయిపోయి విపాసనలోకి వచ్చేస్తారు. కనుకనే దీన్ని మండల దీక్ష అన్నారు. జీసస్ ఫాస్టెడ్ ఫర్ 40 డేస్ అంటే జీసస్ ధ్యానము 40 రోజులు ఏకదాటిగా చేసి అద్భుతమైన దివ్య దృష్టిని సంపాదించేసుకుని ఆ తర్వాత దైవపుత్రుడు అయిపోయాడు. మనం కూడా జీసస్ క్రైస్ట్ లాగా దైవపుత్రులం కావాలంటే మనం కూడా 40 రోజులు ఏకదాటిగా ఈ మండల దీక్షలో ఆనాపానసతి అభ్యాసం చేస్తే ప్రతి మనిషి తప్పకుండా అవుతాడు. కానీ మనం 40 రోజులు ఏకదాటిగా కూర్చోము, మనకి సంసారం కనుక ఇంకొన్ని రోజులు ఎక్కువ పడుతుంది. కానీ ఏకదీక్షతో ఆనాపానసతి చేయడం ద్వారానే మన నాడీమండలం అంతా శుద్ధి అయ్యి కాయానుపాసన సెకండ్ స్టేజ్ దాటి విపస్సన అనే అద్భుతమైన మూడవ స్టేజు అంటే దివ్య దృష్టి ఆ లోకాన్నిలో మనం ప్రవేశిస్తాము, ముక్కంటులము అవుతాము. ఈ ఆనాపానసతి అనేది రోజుకు ఒకసారైనా నిశ్చలంగా కూర్చుని ఎవరి వయసు ఎంతుందో 5 నిమిషాలు కూర్చోవాలి. మిగతా సమయాల్లో 5 నిమిషాలు దొరికితే 5 నిమిషాలు, 10 నిమిషాలు దొరికితే 10 నిమిషాలు, ఎంత సమయం ఎప్పుడు దొరికితే 1 నిమిషం కూడా వేస్ట్ చేసుకోకుండా వేరే పని చేయలేనప్పుడు చక్కగా కళ్ళు రెండు మూసుకొని ఎక్కడంటే అక్కడ శ్వాస మీద ధ్యాస పెట్టడం శుభ్రంగా అలవాటు చేసుకోవాలి. అలాగే రాత్రి పడుకునే ముందు మనం ఎలానూ పడుకుంటాం కనుక ఆ పడుకునే ముందరే శ్వాస మీద ధ్యాస ద్వారా మనం అంతా నిద్రపోతే ఆ నిద్ర కూడా యోగ నిద్ర అయిపోతుంది. అప్పుడు ఆ రాత్రిలు మనం శరీరం సూక్ష్మ శరీరం వదిలిపెట్టి పైలోకాలు పోయినప్పుడు యోగ నిద్రలో మనకి ఎక్కువగా వాటి మీద ఆధిపత్యం వస్తుంది. ఆ కళలు అనేవి అవి చక్కగా మనకి మనం రీసెర్చ్ చేసుకోవచ్చు, అందులో వాటిని ఉపయోగకరంగా మలుచుకోవచ్చు. రాత్రి మనం పడుకునే ముందర శ్వాస మీద ధ్యాస ద్వారా ఆనాపానసతి చేస్తూ మనం పడుకోవడంలో వెళ్ళిపోతే, ఆనాపానసతి మనం అభ్యాసం చేస్తున్నప్పుడు గదిని చీకటి చేసుకోవాలి. ఎంతోమంది కలిసి ధ్యానం చేస్తే చాలా బాగుంటుంది. మాస్టర్లతో కలిసి ధ్యానం చేస్తే ఎక్కువ శక్తి మనకి వాడి దగ్గర నుంచి వస్తుంది. చిన్నపిల్లల దగ్గర నుంచే ఆనాపానసతి మొదలుపెట్టాలి. ఆనాపానసతి అనేది సర్వరోగ నివారణి, సర్వభోగకారిణి, సర్వజ్ఞాన ప్రసాదిని. ఈ ఆనాపానసతి అంటే ఇది దీన్ని సుఖ ప్రాణాయామం అని కూడా మనం పతంజలి భాషలో చెప్పుకోవచ్చు. ప్రాణాయామం అంటే హఠయోగ ప్రాణాయామం అని, సుఖ రాజయోగ ప్రాణాయామం అని రెండు విధాలుగా ఉంటుంది. హఠయోగ ప్రాణాయామం అంటే అది అందులో కుంభకం అనేది ఉంటుంది. శ్వాస పీల్చడాన్ని పూరకం అంటాము, శ్వాస వదలడాన్ని రేచకం అంటాము, శ్వాస నిలపడాన్ని కుంభించడాన్ని స్తంభింపజేయడాన్ని కుంభకము అంటాము. రెండు రకాల కుంభకాలు ఉన్నాయి, అంతర్కుంభకము బహిర్కుంభకము. శ్వాస పీల్చి లోపల బిగబట్టడాన్ని అంతర్కుంభకం అని, శ్వాస వదిలిపెట్టేసిన తర్వాత మళ్ళీ తీసుకోకుండా ఉండడాన్ని అక్కడ శ్వాసని బయటే ఉంచడాన్ని బహిర్కుంభకం అని అంటారు. ఇలాగా అంతర్కుంభకం అనేది హఠయోగ ప్రాణాయామంలో ప్రధానమైన అంశం. కానీ
రాజయోగ ప్రాణాయామంలో కుంభకము తీసివేయబడుతుంది. కనుక ఈ యొక్క సుఖ ప్రాణాయామంటము కేవలం పూరక రేచకాత్మకము, కుంభకరహితము. ఈ యొక్క సుఖ ప్రాణాయామము అథవా రాజయోగ ప్రాణాయామము అథవా పతంజలి యొక్క ప్రాణాయామము అథవా బుద్ధుడి యొక్క ఆనాపానసతి. అదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి మూల సిద్ధాంతం. సృష్టిలో మూల సిద్ధాంతం ఏం చెప్తుందంటే, ప్రకృతి ఎప్పుడు సహజంగా ఉంటుంది, అది సులభ రీతిలో ఉంటుంది. ఏదైతే ప్రకృతి సహజంగా ఉందో, సులభ రీతిలో ఉందో, అదే సత్యమైనది అని కూడా మనం తెలుసుకుంటాం. అందుకే సత్యము, సులభము, సహజము ఈ మూడు ఒకటే. అసహజమైనది అసత్యం, అసత్యం అసహజంగా ఉంటుంది, అసత్యము కష్టంగా ఉంటుంది, సులభ రీతిలో ఉండదు. కనుక గుర్తుంచుకోండి, సత్యం తెలుసుకోవాలంటే అతి సులభంగా ఉండేదే అతి సత్యం, అతి కఠినంగా ఉండేదే, కఠోరంగా ఉండేదే అది అసత్యం. అలాగే అతి సహజంగా ఉండేదే సత్యము, అసహజంగా ఉండేదే అసత్యం. కనుక సహజత, సత్యత, సులభత ఈ మూడు కూడాను పర్యాయ పదాలు. ఒకటి ఉంటే మిగతా రెండు ఉంటాయి అక్కడ. కనుక ఈ హఠయోగ ప్రాణాయామంలో అది అసహజమైనది, కుంభించడం అనేది అది కఠోరమైనది, అది సత్యానికి సుదూరమైనది. కనుకనే ఆనాపానసతిని ఈ హఠయోగ ప్రాణాయామాలు గౌతమ బుద్ధుడు ఎన్నో చేశాడు, సంవత్సరాల తరబడి చేసి వాటి యొక్క నిష్ఫలతను ఆయన అనుభవించి వాటిని కాలదన్నాడు. కాలదని ఆయన చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఏ విధంగా నేను శ్వాసను గమనించాను, మొత్తం మీద శ్వాసలోనే ఎక్కడో రహస్యం ఉందని తెలుసు, కానీ ఆ శ్వాసలో ఈ కఠోర సహితమైన శ్వాసలను ఆయన అభ్యాసం చేసి వాటిలో నిష్ఫలతను అనుభవించి దాన్ని దూరం చేసుకుని సహజమైన, ఎప్పుడైతే అసహజమైన మరి శ్వాస రీతులను తీసివేసాయమో సహజమైన శ్వాస రీతి అక్కడ మిగిలిపోతుంది. ఏమిటి సహజమైన శ్వాస రీతి? ఆయన కనుక్కొని చిన్నప్పటి నుంచి నేను ఎలా చేస్తున్నానో అదే అనుకుని ఆనాపానసతి ఆయన మొదలుపెట్టాడు. కనుక గౌతమ బుద్ధుడు అసహజ ప్రాణాయామ రీతులన్నింటినీ తీసేసి సహజమైన ప్రాణాయామము అంటే కుంభకరహిత ప్రాణాయామము, దాన్నే ఆనాపానసతి అన్న అద్భుతమైన విధాన్ని తాను స్వయంగా కనుక్కున్నాడు. కనుకనే బౌద్ధము అంత అద్భుతమైన సత్య మార్గం. అయితే ఒకసారి ఒక ఆయన గౌతమ బుద్ధుణ్ణి అడిగారు, స్వామి మీ అంతటి వాడు నేను అనుకుంటున్నది ఏమిటంటే, ఈ ప్రపంచంలో ఇప్పుడు మీ తర్వాత మీకన్నా ఇంకెవరూ లేరు, ఇంతకుముందు ఎవరూ లేరు, ఇంకా తర్వాత కూడా ఎవరూ రారు అని నేను అనుకుంటున్నాను అని ఒక ఆయన గౌతమ బుద్ధుడితో అన్నప్పుడు ఆ మహాత్ముడు ఆ పరమాత్ముడు ఏమన్నాడంటే, పిచ్చివాడా, నాలాంటి బుద్ధుళ్ళు నాకన్నా ముందు కొన్ని లక్షల మంది ఉన్నారు, నా తర్వాత కూడా కొంతమంది లక్షల మంది వస్తున్నారు, నీకు గతము తెలియకుండా, భవిష్యత్తు తెలియకుండా, ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నావు, అలా ఎప్పుడు తెలియకుండా మాట్లాడకు, నా మీద ఉండే మూర్ఖ అభిమానం కొద్ది ఇలాంటి స్వీపింగ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నావు, కానీ నీకు ఏమీ తెలియదు, నాలాంటి బుద్ధుడు ఎంతోమంది ఉన్నారు గతంలో, ఇంకో ఎంతోమంది వస్తారు అని అద్భుతంగా ఆయన సెలవిచ్చారు. అంటే అర్థమేమిటి, గౌతమ బుద్ధుడిలాగానే ఆనాపానసతి కనుక్కున్న వాళ్ళు కోకొల్లలు అంతకు ముందు ఉన్నారు, అంతకు తర్వాత ఉంటారు. సహజంగానే ప్రతి ఒక్కళ్ళు సత్యాన్ని కనుక్కోవాలి అనుకున్నప్పుడు చివరిగా చేరే స్థితే ఆనాపానసతి, చివరిగా కనుక్కునే ఉపాయమే ఆనాపానసతి. మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. రామాయణ కావ్యకర్త అయిన మహర్షి వాల్మీకి కూడా ఇదే ప్రవచించాడు. రామాయణంలో ముఖ్యంగా ఈరోజు రెండు త్రిపదాలను నేను మీకు ఇస్తాను. త్రిపదాలంటే మూడు పదాలతో కూడుకున్న రెండు సంహితలను మీకు ఇస్తాను. అంటే మూడు పదాలు, మూడు పదాలు రామాయణంలో వాల్మీకి మహర్షి మనకందరికీ ఇచ్చింది. ఒక త్రిపదను మీరు ఇప్పుడు వింటారు. ఈ త్రిపద ఏంటంటే, త్రిపద అంటే మూడు పదాలతో కూడుకున్నది. వానరుడు, వాయుపుత్రుడు, ఆంజనేయుడు. వానరుడు అంటే కోతి లాంటి బుద్ధి ఉన్నవాడు, కోతి లాంటి మనస్సు ఉన్నవాడు, మనసు నిలకడలేనివాడు వానరుడితో సమానం. ధ్యానం చేయని వాళ్ళందరూ, ఆనాపానసతి చేయని వాళ్ళందరూ వానరులే. ఆనాపానసతి చేసి సిద్ధత్వం పొందిన వాళ్ళందరూ ఆంజనేయ స్వాములే. ఆనాపానసతి అంటే ఈ వానరులు ఆంజనేయ స్వాములు కావాలంటే దానికి మార్గమే వాయుపుత్రులు కావాలి. వాయుపుత్రుడు కావడమే ఆనాపానసతి అభ్యాసం చేయడం అని అంత ఎంత అద్భుతంగా
వాల్మీకి మహర్షి చెప్పాడో మనకి సందేశం ఇచ్చాడో. కనుక వానరులాంటి మానవులు వాయుపుత్రులు కావాలి. అంటే వాయువుని గమనిస్తూ ఉంటే వాయుపుత్రులు అవుతాం. వాయువు ఎక్కడుంది? నాసికలో ఉంది. కనుక ఆ నాసికలో ఉన్న వాయువుని గమనిస్తూ ఉంటే ఈ యొక్క మనో చాంచల్యం పోయి అంజనము సిద్ధిస్తుంది. అంజనం అంటే మూడవ కన్ను, దివ్య దృష్టి. అంజనం వేసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ చూస్తాం కదా, అంటే ఆంజనేయ స్వాములు అవుతాము. వాయుపుత్రుడు కావడం ద్వారానే ఆంజనేయులం అవుతాము. ఎవరు చేయాలి ఎవరు వాయుపుత్రులు కావాలి? వానరులంతా వాయుపుత్రులు కావాలి. అప్పుడు వాయుపుత్రులంతా ఆంజనేయ స్వాములు అవుతారు. కనుక వాల్మీకి మహర్షి కూడాను ఎక్కడ మంత్రోపాసన చెప్పలేదు, మంత్రోచ్చారణ చెప్పలేదు. ఉపాసన చేద్దన్నాడు, ముఖ్యాసనమే చేయమన్నాడు, ప్రధాన ఆసనమే చేయమన్నాడు. అదే వాయువుని గమనించడము, ఆనాపానసతి చేయడము. కనుక గౌతమ బుద్ధుడు గాని, అంతకుముందు వచ్చిన వాల్మీకి గాని, ఎవరైనా గాని, ఎప్పుడైనా గాని చివరిగా కనుక్కునేది ఈ యొక్క సుఖ ప్రాణాయామాన్నే, ఆనాపానసతినే, వాయుపుత్రుడు కావడాన్నే. అలాగే రామాయణంలో ఇంకో మూడు పదాలు కూడా ఉన్నాయి, మనం మామూలుగా చెప్పుకుంటూ ఉంటాం. కట్టే, కొట్టే, తెచ్చే అని చెప్పేసి. కట్టే అంటే దేన్ని కట్టేయాలి? ఈ కట్టెని కట్టేయాలి. తర్వాత దేన్ని కొట్టాలి? మనసును కొట్టాలి. దేన్ని తెచ్చుకోవాలి? అంజనాన్ని తెచ్చుకోవాలి, దివ్య దృష్టిని తెచ్చుకోవాలి, ప్రకృతి యొక్క అపారమైన శక్తిని తెచ్చుకోవాలి, సీతాదేవిని తెచ్చుకోవాలి. కట్టే అంటే ఈ యొక్క శరీరం, భౌతిక కాయం. కనుక కట్టెను కట్టేసేయడం అంటే మనం ఆసనంలో వేసుకుని కూర్చోవడం, అంటే ఒక కాలిని ఇంకో కాలుతో కట్టేయడము, ఒక చేతిని ఇంకొక చేతితో కట్టేయడము, మన ఒక పెదవుని ఇంకొక పెదవుతో కట్టేయడము, కళ్ళను కన్ను రెప్పలతో కట్టేయడం. అలాగా ఈ కట్టెనంతా కట్టేసి కూర్చోబెట్టేస్తే చలనం లేకుండా, అంటే స్థిర సుఖమాసనం తీసుకుంటే ఆ తర్వాత మనస్సును కొట్టాలి. అటు ఇటు తిరిగే మనసు ఎలా కొట్టబడుతుంది? అది ఏ చీపురు కట్టుతో కొట్టబడుతుందా? కాదు, అది వాయుపుత్రుడు కావడం అన్న దాంతోనే కొట్టబడుతుంది. ఆనాపానసతి అన్న అద్భుతమైన ఆ పాశుపతాస్త్రంతోనే అది కొట్టబడుతుంది. కనుకనే కట్టే, కొట్టే, తర్వాత అప్పుడేమవుతుంది? మనం తెచ్చుకుంటాం అద్భుతమైన దివ్య దృష్టిని తెచ్చుకుంటాం, సీతాదేవిని తెచ్చుకుంటాం. సీతాదేవి అంటే భూమిలోంచి పుట్టింది, అంటే భూమి యొక్క శక్తి. భూమి అంటే ప్రకృతికి చిహ్నం. ప్రకృతి శక్తి మనలో విస్తారంగా ప్రవహిస్తుంది. కాస్మిక్ ఎనర్జీ వి రిసీవ్ ద వెన్ ద మైండ్ ఈజ్ బ్లాంక్. మనసు శూన్యమైపోయినప్పుడు అపారమైన ప్రాణశక్తి మనలోకి ప్రవహిస్తుంది, మన సహస్రారం ద్వారా. దాన్నే గంగాదేవి అంటాం, ఆకాశ గంగా అంటాం, శివుడి రెండవ భార్య అంటాం. శివుడి మొదటి భార్య అంటే పార్వతి. మన నోట్లోంచి తీసుకునే ఇడ్లీ, కాఫీ, దోశ అదంతా కూడా పార్వతి. డైరెక్ట్గా ఎనర్జీ తీసుకుంటాము ఆనాపానసతి ద్వారా, చిత్తవృత్తి నిరోధం ద్వారా, మైండ్ బ్లాంక్ అవడం ద్వారా, సహస్రారం ద్వారా. అదే ఆకాశగంగ, శివుడి జటాజూటం ద్వారా. ఆ కాస్మిక్ ఎనర్జీ మనలోకి ప్రవహించినప్పుడు, ఆ సీత మనలోకి ప్రవహించినప్పుడు, ఆ గంగాదేవి ప్రవహించినప్పుడు, అప్పుడే భూమి సస్యశాలం అవుతుంది. అప్పుడే మనం సీతారాములం అవుతాం, అంటే సీతారామ కళ్యాణం జరుగుతుంది. రాముడు అంటే ఆత్మారాముడు, అంటే జీవుడు. ఈ జీవుడికి శక్తి రావాలంటే, ఆ యొక్క సీతతో పరిణయం కావాలంటే, అది ఆనాపానసతితోనే సీతారామ కళ్యాణం జరుగుతుంది. అంటే ఆకాశకంగా భూమి మీదకి వచ్చి ఈ భూమి దివిగా మారిపోతుంది, సస్యశ్యామలమవుతుంది, రకరకాల పంటలను పండించుకోవచ్చు. మామూలు పొలంలో నీళ్లు వస్తే ఎంత ఆ మెట్ట పొలం కాస్త ఎంత చక్కటి మాగాణవుతుందో. ఈ మెట్ట జీవితం అంటే ఆనాపానసతి లేని జీవితమే మెట్ట జీవితం. ఆనాపానసతి ఉన్న జీవితమే మాగాణి జీవితం. అంటే మన జీవితాల్లోకి, మానవ జీవితాల్లోకి ఆకాశంగా ప్రవహించి మానవ జీవితాలు దివ్య జీవితాలు అయిపోతాయి. మామూలు భౌతిక దృష్టి దివ్య దృష్టిగా మారిపోతుంది. ఈ మాంసపిండము మంత్రపిండంగా మారిపోతుంది. దానికి ఆకాశగంగని మనం తీసుకురావాలి. దీనికి భగీరథ ప్రయత్నం చేయాలి. చేయవలసింది ఒక్క ప్రయత్నమే. దీన్నే జీసస్ క్రైస్ట్ కూడా చక్కగా చెప్పాడు, సీక్ యీ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిజ్ రైటియస్నెస్ ఫస్ట్ అండ్ దెన్ ఆల్ ఎల్స్ విల్ బి యాడెడ్ టు యూ. అంటే ఒకసారి మీరు ఆ ఆకాశగంగాని ఆవాహన చేసుకోవడానికి ప్రయత్నించండి, అప్పుడు మీకు కావలసిన ధర్మ, అర్థ, కామ మోక్షాలన్నీ పుష్కలంగా మీకు లభిస్తాయి. దీన్నే భగవద్గీతలో చివరిగా సంజయుడు ఉన్నాడు,
యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థోధనుర్ధర తత్ర శ్రీర్ విజయో భూతిర్ ధ్రువ నీతిర్ మతిర్ మమ అని చెప్పేసి, అంటే ఎక్కడైతే ఆ యొక్క అపారమైన యోగము ఉంటుందో అక్కడ ఎక్కడైతే ఆ అద్భుతమైన క్రియాశీలకమైన ధర్మబద్ధత ఆ అర్జున రూపంలో ఉంటుందో అక్కడ ఈ శ్రీ అంటే అర్థము శ్రీ విజయో, విజయం అంటే మోక్షము, భూతి అంటే అద్భుతమైన కామము, మరి ధ్రువానీతి అంటే ధర్మము, ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి. ధర్మార్థ కామ మోక్షాలు అనేవి ఈ చతుర్విధ పురుషార్థాలు పుష్కలంగా ఉంటాయి ఎక్కడైతే యోగం ఉంటుందో, ఎక్కడైతే కర్తవ్యం నిష్ఠ ఉంటుందో అని చెప్పేసి సంజయుడు చెప్పాడు. కనుక యోగ నిష్ఠనే కృష్ణుడు అన్నాము, మరి కర్తవ్య నిష్ఠనే అర్జునుడు అంటున్నాము. మనం ఈ యోగ నిష్ఠ ఈ కర్తవ్య నిష్ఠ మనం రెండు మన జీవితంలో ఉంటే యోగ నిష్ఠే ఆనాపానసతి నిష్ఠ. కనుక ప్రతి మనిషి కూడాను రోజుకి ప్రతి ఒకసారి తప్పకుండా వయసుకు తగినంత నిమిషాలు కళ్ళు మూసుకుని కూర్చోవాలి. ఎలా కూర్చోవాలి మరొకసారి చెప్తున్నాను. హాయిగా ఎక్కడైనా కూర్చోవచ్చు, కింద చాప వేసుకుని కూర్చోవచ్చు, చాప లేకుండా కూర్చోవచ్చు, మరి మనం చీకటి చేసుకోవాలి వీలంత చీకటి చేసుకోవాలి, మరి ఆ తర్వాత గోడకు ఆనుకుని కూర్చోవచ్చు, పడుకుని మట్టుకు కూర్చేయకూడదు. ముసలి వాళ్ళైతే కూర్చోలేని వాళ్ళైతే పడుకుని కూడా చేసుకోవాలి, కూర్చోగలిగిన వాళ్ళైతే ఆరోగ్యవంతులైతే కూర్చుని చేసుకోవాలి, కుర్చీలో కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చున్నప్పుడు పాదాలు రెండు ఒకటిదాన్ని ఒకటి క్రాస్ చేసుకోవాలి, వ్రేళ్లలో వ్రేళ్లు పెట్టుకోవాలి, బొటన్ వేలు మీద బొటన్ వేలు క్రాస్ చేసుకోవాలి. తర్వాత ఈ ఆనాపానస్థతికి ఉపక్రమించే ముందు ఒక అర్ధ గ్లాసు నీళ్లు తాగి ఇంకొక అర్ధ గ్లాసు నీళ్లు పక్కన పెట్టుకుని అది అభ్యాసం అయిపోయిన తర్వాత కళ్ళు తెరిచిన తర్వాత మెల్లిగా ఆ ఇంకొక అర్ధ గ్లాసు నీళ్లు తాగాలి. కనుక పూర్వ రోజుల్లో కమండలంలో నీళ్లు పెట్టుకునే వాళ్ళు యోగులు, అంటే ఆనాపానసతి అభ్యాసం చేసే ముందు చేసిన తర్వాత ఒక అర గ్లాసు నీళ్లు తాగాలన్నమాట, కమండలంలో నీళ్లు తాగాలన్నమాట. తర్వాత ఈ ఆనాపానసతిలో వచ్చే ఈ యొక్క ఈ కాయానుపాసనలో వచ్చే బాధలన్నీ శుభ్రంగా అనుభవించాలి. తర్వాత దివ్య దృష్టితో వచ్చే అనుభవాలు ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోవాలి, అంటే అదే సజ్జన సాంగత్యం ఇతర ధ్యానులతో. నాకు అవి ఏమేమి కనపడ్డాయి అది పక్క వాళ్ళకి చెప్పుకోవాలి, పక్క వాళ్ళకి ఏమేమి కనపడ్డాయి మనం చూడాలి. ఈ చూడడం అనేది దానికి అది రోజు అభ్యాసం చేయాలి, అంటే విపస్సన అనే ఈ చూడడం అంటారు. సీయింగ్ అన్నాడు క్యార్లోస్ క్యాస్ట్నాడ పుస్తకాల్లో డాన్జువాన్. సీయర్ అంటే చూసేవాడు, ఋషి అంటే ద్రష్ట చూసేవాడు. మనం ఆనాపానసతి ద్వారా మనం సీయర్స్ అవుతాం, ఋషులమవుతాం, ద్రష్టలమవుతాము. దీన్ని ఇంకా అభ్యాసం చేస్తుంటే మహర్షి అవుతాము, రాజర్షి అవుతాము. దాంతో పూర్తి పరిపక్వత సాధించినప్పుడు మనం బ్రహ్మర్షి అవుతాము, సకలము తెలుసుకుంటాము. ఫస్ట్ ఋషి కావాలి, తర్వాత రాజర్షి కావాలి, తర్వాత బ్రహ్మర్షి అవుతాము. వశిష్ఠుడు బ్రహ్మర్షి అయ్యాడు, మరి మనం కూడా కావాలి. వాల్మీకి అయ్యాడు, మనం కూడా కావాలి. జీసస్ క్రైస్ట్ అయ్యాడు బ్రహ్మర్షి, మనం కూడా కావాలి. ఋషి, రాజర్షి, బ్రహ్మర్షి. ఋషి అంటే ఫస్ట్ సీయర్, మనం మొట్టమొదట చూడాలి. ఈ చూడడం అనేది విపస్సన మనలో మొదలవుతుంది. సో ఆ యొక్క విపస్సనకి మార్గము ఆనాపానసతి. ఆన్ అంటే ఉచ్ఛ్వాస, అపాన్ అంటే నిశ్వాసంత, సతి అంటే కూడుకుని ఉండడం. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలతో మనం కూడుకుని ఉండాలి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారు ఎన్నో వేల మందికి, ప్రస్తుతం లక్షల మందికి కూడాను ఆనాపానసతి అభ్యాసం చేస్తున్నారు. అందరికీ కూడాను ఈ యొక్క నాడీ మండల శుద్ధి జరిగి రోగాలన్నీ శాశ్వతంగా పోగొట్టుకున్నారు. వీళ్ళెవ్వరు కూడా డాక్టర్ల దగ్గరికి పోరు, మందులు పుచ్చుకోరు. కనుక మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది, డాక్టర్ చేతుల్లో లేదు. మన ఆరోగ్యం మందుల చేతుల్లో లేదు, ఆనాపానసతి చేతుల్లో ఉంది. కనుక వైద్య విధానంలో ఒక్క రూపాయి ఖర్చు అవసరం లేదు ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ. ఎక్కడికి పోకర్లేదు, ఏ నిమ్స్ హాస్పిటల్కి, ఎక్కడికి స్విమ్స్ హాస్పిటల్కి ఎక్కడికి పోకర్లేదు. ఎక్కడున్నారో అక్కడ కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టాలి. కనుక ఆటో ఛార్జులు లేవు, హాస్పిటల్ ఛార్జులు లేవు, మందులు ఛార్జెస్ లేవు, ఆపరేషన్స్ ఛార్జెస్ లేవు. తలకాయ నొప్పి దగ్గర నుంచి కడుపు నొప్పి దగ్గర నుంచి క్యాన్సర్ వరకు అన్ని రోగాలు కూడాను ఆనాపానసతి ద్వారానే పోతాయి. లక్షల మంది పోగొట్టుకున్నారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు, ధ్యానులు, అభ్యాసకులు. కనుక ఈ ప్రపంచమంతా కూడాను, భూ ప్రపంచమంతా కూడాను అతి త్వరలోనే ఆనాపానసతి మయం కాబోతోంది. ఈ ఆనాపానసతి అనేది ఇదే ఉన్న ఒక్కగానొక్క ధ్యాన పద్ధతి. కనుకనే బుద్ధుడు ఎన్నో సరికాని ధ్యాన పద్ధతులు ఉన్నాడు అన్నాడు, ఒకటే సరియైన ధ్యాన పద్ధతి అన్నాడు. సరియైన ధ్యాన పద్ధతిని చేపట్టమని చెప్పాడు. దీన్నే అష్టాంగ మార్గంలో సమ్మా సమాధి అన్నాడు. అంటే 8వ పాయింట్ అయిన సరియైన ధ్యాన రీతి, అదే ఆనాపానసతి. కుంభకరహితమైన
కేవల పూరక రేచకాత్మకమైన సుఖ ప్రాణాయామము అథవా ఆనాపానసతి. ఈరోజు మనం ఈ ఆనాపానసతి గురించి కూలంకషంగా ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. ఇంకొక విషయం కూడా పురాణాల నుంచి తెలుసుకుందాము. మూడవ కన్నునే వైకుంఠ ద్వారము అన్నారు. ఈ వైకుంఠ ద్వార పాలకులే జయ విజయులు. అంటే ఈ మూడవ కన్నుని తెరిపించే దాని కాపలా కాసే ఆ యొక్క ద్వార పాలకులే జయ విజయులు. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. జయ విజయులు ఎప్పుడు ప్రహరీ ఇస్తూ ఉంటారు. అంటే అక్కడ కాపలా కాస్తూ అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు తిరుగుతూ ఉంటారు. ఈ నాసికలో కూడా వాయువు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు తిరుగుతుంటుంది. కనుక ఆ ద్వార పాలకులతో మనం ముచ్చటిస్తే, వాళ్ళతో చర్చిస్తే, వాళ్ళు కొంచెం మనం గమనిస్తే వాళ్ళు ఆగి మనల్ని లోపలికి పంపిస్తారు. అంటే వైకుంఠ ద్వార తలుపులు తెలుసుకొనిస్తారు. కనుక ఎప్పుడైతే మనం ఆనాపానసతి చేస్తామో, అంటే జయ విజయాలతో కలిసి ఉంటామో, అప్పుడే మన మూడవ కన్ను తెలుసుకునేది, వైకుంఠ ద్వార తలుపులు తెలుసుకునేది, వైకుంఠలోక ప్రవేశం చేసేది, వైకుంఠలోక వాసులమయ్యేది ఆ చిరకాలంలో. కనుక ఈ విపస్సన అంటే సుదర్శన చక్రం అంటే ఈ యొక్క మూడవ కన్నంటే ఆజ్ఞాచక్రం అంటే ఇవన్నీ పర్యాయ పదాలే. దానికి మార్గము జయ విజయాలతో చెలిమి, అంటే ఆనాపానసతి చేయడము. ఎవరైతే జయ విజయాలతో చెలిమి చేస్తారో, అంటే శ్వాస మీద ధ్యాస పెడతారో, ఆనాపానసతి అభ్యాసం చేస్తారో, వారికి ఇహలోకంలో జయము, పరలోకంలో విజయము. ఎవరైతే ఇది చేయరో వాళ్ళకి ఇహలోకంలో జయమో లేదు, పరలోకంలో విజయం అంతకన్నా లేదు. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం, అంతే. అంతకన్నా ఎక్కడ ఏమీ ఉండదు. కనుక అందరూ కూడాను ఇహలోకంలో జయానికి, పరలోకంలో విజయానికి జయ విజయాలతో మనం కలిసి ఉందాం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కలిసి ఉందాం, మరి వైకుంఠలోకవాసులం అవుదాం. మరి ఈ తిరుపతి పట్టణంలో మరి ఇదే కనుక వైకుంఠలోకం వాసం అయితే, ఇదే కనుక వైకుంఠలోక తలుపులు తెచ్చుకునే స్థలమైతే, ఈ తిరుపతిలో ప్రతి ఒక్కళ్ళు కూడాను ఆనాపానసతి విధిగా చేయాలి. కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అంతకన్నా వేరే మార్గం లేదుగాక, 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 లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ డి శివప్రసాద్ గారు. ఇప్పుడు ఈ ఆనాపానసతి యొక్క క్యాసెట్ మీరు విన్నారు. ఇప్పుడు వెంటనే విన్న వెంటనే మనం ఆనాపానసతి అభ్యాసం చేస్తాం. దయచేసి అందరూ కాళ్లను కట్టేసేయండి, చేతులను కట్టేసేయండి, నోరుని కట్టేసేయండి, కళ్ళు రెంటినీ కట్టేసేయండి, మస్తిష్కాన్ని కూడా కట్టేసి శ్వాస మీద ధ్యాస ఉంచేయండి. దయచేసి లైట్లన్నీ ఆఫ్ చేసేయండి. చీకటి చేసుకున్నారా, చక్కగా హాయిగా కూర్చోండి, గోడ కానుకొని కూర్చోండి. కాసేపు కూర్చోబోతున్నాం మనం. కనుక అందరూ కళ్ళు మూసుకుని కూర్చోండి. మనం శ్వాస మీద ధ్యాస చేయబోతున్నాం, ఆనాపానసతి అభ్యాసం చేయబోతున్నాం. నేను కాస్త మన వేణుగానం ఇస్తాను కొంచెంసేపు, అది వింటూ మీరు శ్వాస మీద ధ్యాసలోకి వెళ్ళిపోండి. ఎంతసేపు కూర్చోవాలో అంతసేపు కూర్చోవండి. కనుక కాసేపు నేను వేణుగానం ఇస్తాను, మన అందరము కలిసి ధ్యానం చేద్దాము, అంటే ఆనాపానసతి అభ్యాసం చేద్దాము. ఓకే, ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ డోంట్ ఓపెన్ యువర్ ఐస్ అంటిల్ యూ కంప్లీట్ యువర్ టోటల్ మెడిటేషన్. మీ ధ్యానం అంతా పరిసమాప్తి అయ్యే వరకు, కొన్నైనా విపస్సన అనుభవాలు వచ్చేంత వరకు దయచేసి కళ్ళు తెరవద్దు. ఎంత ఎక్కువ అభ్యాసం చేస్తే అంత త్వరగా ప్రగతి సాధిస్తారు. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ. ఓకే, అందరూ కళ్ళు మూసుకుని కూర్చోండి.
ఓకే ప్లీజ్. దయచేసి మెల్లిగా కళ్ళు తెరవండి. ప్లీజ్ ఓపెన్ యువర్ ఐస్ వెరీ వెరీ స్లోలీ. మెల్లిగా కళ్ళు తెరవండి. తర్వాత చేతులతో కళ్ళు ఒక్కసారి నులుపుకోండి. వెంటనే ధ్యాన స్థితిలోంచి బయటికి వస్తారు. ఒక అరగ్లాసు నీళ్లు దయచేసి పక్కనే ఉన్నాయి కదా, ఆ నీళ్లు తాగేసేయండి. తర్వాత అందరూ ఎవరి అనుభవాలను, ఎవరి విపస్సన అనుభవాలను, కాయానుపాసన అనుభవాలను దయచేసి ఒకరితో ఒకరు చెప్పుకోండి. ఒకరితో ఒకరు చెప్పుకున్న తర్వాత అందరి అనుభవాలు, అంటే రెండవ స్టేజ్ అనుభవాలు, మూడవ స్టేజ్ అనుభవాలు. రెండవ స్టేజ్ కాయానుపాసన అనుభవాలు, నాడీమండల శుద్ధి అనుభవాలు. మూడవది విపస్సన అనుభవాలు, అంటే దివ్యదృష్టి అనుభవాలు. ఈ రెండు రకాల అనుభవాలను అందరూ చర్చించుకుని ఒకరినొకరు తెలుసుకుని ఆ తర్వాత మళ్ళీ విడిపోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ డి శివప్రసాద్ గారు.